భారతదేశం కోసం ఎంతో మంది ఆర్మీ ఆఫీసర్లు ప్రాణాలు అర్పించగా ముకుంద్ స్టోరీనే సినిమాగా ఎందుకు తీశారు? తల్లిదండ్రులు ఎంత వద్దన్నా ముకుంద్ ఎందుకు ఆర్మీలో జాయిన్ అయ్యారు? చనిపోతానని తెలిసే ఆ రోజు ముకుంద్ అక్కడికి వెళ్లాడా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. మేజర్ ముకుంద్ వరదరాజన్, ఆర్ వరదరాజన్ గీతా దంపతులకు 1983 ఏప్రిల్ 12 కేరళలో పుట్టారు. పుట్టింది కేరళలో అయినప్పటికీ చదువంతా చెన్నైలోనే. సెలవులు వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్లిపోయేవాడు ముకుంద్. అయితే ముకుంద్ తాతయ్య మామయ్య ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు. ప్రతి 6 నెలలకు వారు ఇంటికి వచ్చేటప్పుడు తాతయ్య మామయ్య చెప్పే ఆర్మీ విషయాలు ముకుంద్ మనసులో బాగా నాటుకుపోయాయి. రియల్ హీరో అంటే సోల్జరే అని నమ్మటం మొదలుపెట్టాడు. పెద్దయ్యాక తాను కూడా వారిలాగానే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయి దేశాన్ని, దేశ ప్రజలకు శత్రుముఖుల నుంచి కాపాడాలని చిన్నప్పుడే మైండ్లో బ్లైండ్గా ఫిక్సైపోయాడు ముకుంద్. ఇక ఏనాతూరులోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయంలో బ్యాచులర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు ముకుంద్. ఆ తర్వాత తాంబరంలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో జర్నలిజంలో డిప్లొమా చేసేందుకు జాయిన్ అయ్యారు. అప్పుడే ఇందూ రెబకా వర్గీస్ పరిచయమైంది. ఇందూ మాటలు, అమాయకత్వానికి ఫ్లాటైన ముకుంద్ ఆమె ప్రేమలో పడిపోయాడు. వన్ ఫైన్ డే తన లవ్ గురించి చెప్పి ప్రపోజ్ చేయటం, ఇందూ యాక్సెప్ట్ చేయటం చకచకా జరిగిపోయాయి. చదువు పూర్తికాగానే ఇంట్లో వారికి చెప్పి వారిని ఒప్పించి పెళ్లి చేసుకుందామనే అనుకున్నారు. ఇదిలా ఉంటే లైఫ్లో ఎన్ని మార్పులు వచ్చినా చిన్నప్పుడు అనుకున్న గోల్ మాత్రం మారలేదు ముకుందది. చదువు కంప్లీట్ అయ్యాక ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. కాని ముకుంద్ పేరెంట్స్ మాత్రం ముకుంద్ తీసుకున్న డెసిజన్ తప్పుపట్టారు. ఆర్మీలోకి వెళ్లటానికి ససేమిరా ఒప్పుకోలేదు. దీనికి ఓ కారణముంది. ముకుంద్ వారికున్న ఏకైక సంతానం. ఉన్న ఒక కొడుకు కూడా తమతో ఉండకుండా దూరంగా ఉండటం అస్సలు ఇష్టంలేదు వారికి. పైగా ఆ టైంలోనే ఎక్కువగా టెర్రర్ అటాక్స్ జరుగుతుండటంతో జరగకూడనిది ఏదైనా జరుగుతుందని భయపడి ముకుందని ఆర్మీలోకి వెళ్లటానికి ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా ముకుంద్ నిర్ణయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఎలా అయినా ఆర్మీలో చేరాలని అమ్మనాన్నలకు తెలియకుండా ఆర్మీలో చేరటం కోసం అప్లై చేశారు. కచ్చేస్తే 2006 రాజపుత్ రెజిమెంట్ మిలిటరీ ఫోర్సులో లెఫ్టినెంట్గా అపాయింట్ అయ్యారు ముకుంద్. కొడుకు ఆర్మీలో చేరాడని తెలియగానే ముకుంద్ తల్లిదండ్రులు చాలా ఫీలయ్యారు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకునేటప్పుడు మేమెందుకున్నామంటూ ముకుందును అడిగేశారు. కాని కొడుకు ఇష్టానికి అడ్డుమాత్రం చెప్పలేకపోయారు. ఆర్మీలో జాయిన్ అయినా ప్రతిరోజు ఫోన్ చేయాలన్న కండిషన్ పెట్టారట ముకుంద్ తల్లి గీత. ఇక ఆర్మీలో జాయిన్ అయ్యాక చాలా ఎఫెక్టివ్గా పనిచేయటం మొదలుపెట్టారు ముకుంద్. ఈయన పనితనం చూసిన ఆఫీసర్స్ ఆర్మీలో చేరిన 2 ఏళ్లకే ముకుందును కెప్టెన్గా ప్రమోట్ చేశారు. ఇదిలా ఉండగానే కాలేజీలో తాను ప్రేమించిన ఇందూని పెద్దలను ఒప్పించి 28 ఆగస్టు 2009 పెళ్లి చేసుకున్నారు. కాని వీరి పెళ్లి జరగటానికి కూడా చిన్నపాటి యుద్ధం చేయాల్సి వచ్చింది ముకుందుకి. ఆర్మీ అంటే నిలకడలేని జీవితమని, అసలు పెళ్లెందుకు అని కొందరంటే, ఇందూ తల్లిదండ్రులు సైతం ముకుందుకి ఇచ్చి పెళ్లి చేయటానికి మొదట ఒప్పుకోలేదు. కాని చివరికి వీరి ప్రేమను అర్థం చేసుకుని పెద్దలు పెళ్లి చేశారు. అలా 17 మార్చి 2011 ఆర్జీయా ముకుంద్ అనే కుమార్తె పుట్టింది. ఆర్మీ బేస్ నుంచి సెలవులకు ఇంటికి వచ్చే ముకుంద్ కూతుర్ని క్షణం కూడా వదిలి ఉండేవారు కాదు. కూతురికి సైతం ఇండియన్ ఆర్మీ గురించి, సైన్యం గొప్పతనం గురించి కథలు కథలుగా చెప్పేవారు. ఇక మొదటి నుంచి శత్రుమూకల దాడులపై దూకుడుగా ఉండే ముకుంద్ తనకంటూ స్ట్రాంగ్ టీమిని రెడీ చేసుకున్నారు. తన టీంతో ఎన్నో ఆపరేషన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేవారు. ఆ నమ్మకంతోనే ముకుందిని 44 రాష్ట్రీయ రైఫిల్స్ టీంలో జాయిన్ అవ్వమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. అక్కడ జాయిన్ అయిన 2 నెలలలోనే ముకుంద్ మేజర్గా పొజిషన్కు వెళ్లారు. అంతా బాగానే ఉంది అన్న టైంలోనే ముకుంద్ లైఫ్ని టర్న్ చేసే సంఘటన జరిగింది. 25 ఏప్రిల్ 2014 సౌత్ కాశ్మీర్ దగ్గర ఉన్న ఓ విలేజ్లో కొంతమంది టెర్రరిస్టులు ఆపిల్ చెట్ల దగ్గర ఉన్నారని ఆర్మీ బేస్కు ఫోన్ వచ్చింది. దీంతో ఆర్మీ అఫీషియల్స్ ముకుందును టీంతో సహా అక్కడికి వెళ్లమన్నారు. అంతేకాకుండా టెర్రరిస్టుల లీడర్ అయిన అల్తాఫ్ను చంపి అతని దగ్గర ఉన్న డిజిటల్ డాక్యుమెంట్స్ని రికవరీ చేసుకురమ్మని ఆర్డర్ వేశారు. పై అధికారుల నుంచి ఆర్డర్స్ రాగానే ముకుంద్ తన టీంతో అక్కడకు వెళ్లి కాజీపత్రి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్లిన ముకుంద్ టీముపై టెర్రరిస్టులు అటాక్ మొదలుపెట్టారు. ఇక టీం హెడ్ అయిన మేజర్ ముకుంద్ ధైర్యంగా టెర్రరిస్టులపై తిరిగి అటాక్ చేశారు. ముకుంద్ కవరప్తో టీం మొత్తం తేరుకుని అక్కడే ఉన్న ఉగ్రవాదిని కాల్చి ఆ టెర్రరిస్టు దగ్గర ఉన్న మొబైల్ డాక్యుమెంట్స్ తీసుకువచ్చి ముకుందుకు ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ ప్రకారం టెర్రరిస్టుల టీం హెడ్ అల్తాఫ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. ముకుంద్ టీం ఆ ప్లేస్కు వెళ్లేసరికి టెర్రరిస్టులంతా ఓ ఇంట్లోకి వెళ్లిపోయారు. అయితే
ఇండియన్ ఆర్మీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాల్పులు జరిపారు. ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టులు సైతం తిరిగి కాల్పులు జరిపినా ముకుంద్ టీం మెంబర్స్ గురి తప్పకుండా టెర్రరిస్టులను కాల్చేయటంతో వారంతా చనిపోయారు. కాసేపటి వరకు ఇంటి నుంచి ఎలాంటి సౌండ్స్ రాకపోవటంతో టెర్రరిస్టులు మొత్తం చనిపోయి ఉంటారని లోపలికి వెళ్లిన మేజర్ ముకుంద్పై అల్తాఫ్ కాల్పులు జరిపాడు. అయితే బుల్లెట్స్ దిగినా కూడా మేజర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా అతనిని తిరిగి చంపేశాడు. ఆ తర్వాత అల్తాఫ్ దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్టాప్ను తీసుకుని ముకుంద్ టీముకు ఇచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని అఫీషియల్స్కి కాల్ చేసి చెప్పి అక్కడే కన్నుమూశాడు. ఇక ముకుంద్ సంపాదించిన డిజిటల్ డేటాను డీకోడ్ చేస్తే ఆ టెర్రరిస్టులు జరగబోయే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ని టార్గెట్ చేశారని తేలింది. ముకుంద్ టీముకు అక్కడ కేవలం టెర్రరిస్టులు ఉన్నారని మాత్రమే తెలుసు, కాని వారి ప్లాన్ అస్సలు తెలియదు. కానీ దొరికిన టెర్రరిస్టులను దొరికినట్టు చంపేశారు. ఒకవేళ మేజర్ ముకుంద్ గాని అల్తాఫ్ను మాత్రమే చంపి మిగిలిన వారిని చంపకపోయి ఉండి ఉంటే ఆ టీంలో ఉన్న ఎవరో ఒకరు ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసి దేశానికి ఎంతో నష్టం చేసేవారు. ముఖ్యంగా 2014లో జమ్మూకాశ్మీర్లో ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ ని చంపి కనీసం మీ వారిని మీరే కాపాడుకోలేకపోయారు అని ఇండియాను బ్లేమ్ చేసే విధంగా టెర్రరిస్టులు ప్లాన్ చేశారు. కానీ మేజర్ ముకుంద్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదులను చంపి ఇండియాను సేవ్ చేశారు. ఇక మేజర్ ముకుంద్ త్యాగానికి గుర్తుగా ఇండియన్ గవర్నమెంట్ 2015 జనవరి 26న అశోక చక్ర అవార్డు ఇచ్చింది. ఇక తమిళనాడు రాష్ట్రం కూడా అశోక చక్ర అవార్డుని ముకుంద్ ఫ్యామిలీకి అందజేసింది. ఈ స్టోరీ మొత్తాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్లో క్లియర్గా ఉంది. ఈ చాప్టర్ ఆధారంగానే అమరన్ మూవీని తెరకెక్కించారు. రియల్ హీరోస్ అంటే ఆర్మీనే అని నమ్మిన ముకుంద్ తాను కూడా అటువంటి రియల్ లైఫ్ హీరోగా నిలిచి టెర్రరిస్టుల నుంచి దేశాన్ని కాపాడారు. మరి అటువంటి రియల్ హీరోకి మనము చెప్పేద్దాం ఓ సెల్యూట్.